ఒక పది సంవత్సరాలుగా తన ఎకరం పొలంలో ప్రతి సంవత్సరం బొప్పాయి తోట పండిస్తున్నటువంటి రైతు తన బొప్పాయి తోట అనుభవాలని మనతో షేర్ చేసుకోబోతున్నారు నమస్తే నేను మీ రామకృష్ణ మీరు చూస్తున్న అగ్రిటెక్ తెలుగు ఇప్పటివరకు మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే కనుక కింద ఉన్న సబ్స్క్రైబ్ ఐకాన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలియజేయడానికి అవకాశం ఉంటుంది అలాగే మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీద మీరు మీ అభిప్రాయాలను కింద కామెంట్ బాక్స్లో తెలియజేసినట్టయితే మీ అభిప్రాయాలు మాకు కూడా తెలియడానికి అవకాశం ఉంటుంది తెనాలి గుంటూరు విజయవాడ మంగళగిరి మచిలీపట్నం గుడివాడ రేపల్లె అవినిగడ్డ పొన్నూరు ఈ చుట్టుపక్కల ఊర్ల వాళ్ళు మీరు ఏదైనా వ్యవసాయం చేస్తుంటే మీరు మాతో ఆ వ్యవసాయానికి సంబంధించి ఫార్మింగ్ సంబంధించి కానీ ఏదైనా మాతో కలిసి వీడియో చేయాలనుకుంటే కనుక కింద కామెంట్ చేయండి మేము మిమ్మల్ని సంప్రదించి మీతో వీడియో చేయడానికి మాకు అవకాశం కల్పిస్తారనుకుంటున్నాను పది సంవత్సరాలుగా బొప్పాయి తోట పండిస్తున్న గోన బాబురావు గారు బొప్పాయి తోట గురించి వివరాలు మనకు అందించడానికి మనతో ఉన్నారు నమస్కారం సార్ సార్ మీరు ఎప్పటి నుంచి బొప్పాయి తోట పది సంవత్సరాల క్రితం మీరు బొప్పాయి తోట స్టార్ట్ చేసినప్పుడు అసలు మీకు ఈ ఏరియాలో బొప్పాయి తోటలు అప్పట్లో లేవు కదా తక్కువ మీకు బొప్పాయి తోట వేయాలనే ఆలోచన ఎట్లా వచ్చింది అసలు అప్పుడు ఎట్లా ఇతర ఏమో అంత లాభంగా లేవు ఈ అరట్లు ఇవన్నీ కూలీ లేబర్ కూలి ఎక్కువ అవుతున్నాయి ఏదో ఫ్రూట్స్ బొప్పాయి తోటలో అమ్ముదాములే మార్కెట్ కి వేద్దామని వేసాము అయ్యే మనం మార్కెట్ కి ఇదే మామూలుగా ఢిల్లీ కోతా అయిపోతా ఉంటాయి ఈ సంవత్సరం మట్టికి కోటల ఈ సంవత్సరం అయిపోయినాయి సార్ ఇప్పుడు మీరు ఎకరానికి ఎన్ని బొప్పాయి మొక్కలు నాడతారు ఆయ ఈ మొక్క అండి మొక్క మొక్క ఈ మొక్క ఎంత రెండు కేజీలనర ఇప్పుడు మీరు బొప్పాయి తోట నాటే ముందు భూమిని ఏమన్నా సదు చేయటం లేకపోతే దున్నటం ఎరువులు ఎలాంటివి ఆందపిండి యాపిండి ఇదే మామూలుగా ఎరువులు ఆవిరువులు ఇవి వేస్తాం ఇవి వేసిన తర్వాత మొక్క నాడతారు ఇప్పుడు మీరు బొప్పాయి తోట మొక్కలు అసలు ఎక్కడి నుంచి తీసుకొచ్చి నాటుకుంటారు అనంతపురం జిల్లా అండి ఎంత పడుతుంది మొక్క ఎన్ని మొక్కలు పడతాయి పడుతుంది ఏ మొక్క ఎకరానికి వచ్చే తరకే ఏ మొక్క మొక్క ఎంత పడుతుంటది పదిహేను రూపాయలండి వచ్చినాక భూమిలో పాతేసినందుకు నాలుగు రూపాయలు మొత్తం పది రూపాయలు బతుకుతాయి అసలు బతుకండి ఒక ఎకరానికి వచ్చే తరకే రెండు వందల మొక్క పోద్ది మళ్ళీ మళ్ళీ తెప్పించుకోవాలి తెప్పించుకుని వేసుకుంటే మళ్ళీ అట్లా కలుతాయి రెండు వందల మొక్క ఎరువు ఏదో పురుగు ఏదో కొట్టేసి చనిపోతాయి మామూలుగా అవి మామూలు అవి అయిపోతాయి మళ్ళీ వేసుకోవాలి అవి ఖర్చే మామూలు తప్పదు

మామూలుగా పన్నెండు నెలలు పదమూడు నెలలకి నా తోట అయిపోయింది బొప్పాయి తోట ఓకే ఇప్పుడు ఈ కాపు మొదట అసలు ఏ నెలలో పెట్టుకుంటే దీనికి అనుగుగా ఉంటది వాతావరణం వాతావరణం మూడు వందల అరవై ఐదు రోజులు ఏ టైమ్ నాటుకోవచ్చు లేదా పర్టికులర్ నెలలో నాటుకుంటే మేము ఏటా జులాయిలు వేస్తామండి ఇట జులాయిలు వేసుకుంటే వర్షాలు వస్తాయి ఆ మొక్క బతికిపోయిద్ది అని జులాయి లేస్తాం మొగ్గొచ్చి వచ్చేవరక ఆరు నెలలు ఏడు నెలలు పట్టిద్ది అవి తాయారో అమ్ముతాయికి జనానికి మామూలుగా ఎస్పోర్ట్కి వెళ్లేదాకా మూడు నెలలు పది నెలలు పట్టింది అవి వచ్చినాక ఒక మళ్ళీ ఒక ఆరు నెలలు ఏడు నెలలు కాయ ఉంటదండి మొత్తం రెండు కాపులు వస్తుంది ఆ రెండు కాపులు వచ్చింది మొదటి కాపు ఎంత దిగుబడి వస్తుంది రెండో కాపు ఎంత దిగుబడి వంద కాపు ఎకరానికి వచ్చి పట్టు టన్లు ఆ నుంచి ఒక ఆరు టన్లు మొత్తం ఓ పద్దెనిమిది టన్ను వచ్చిందండి అహరానికి వచ్చే తరకాయ టన్ను వచ్చేసి ఎంత రేటు నడుస్తుంది మార్కెట్ లో ఆటైతే పదివేలు పన్నెండు వేలు ఉండేది ఈ సంవత్సరం ఐదు వేలు ఆరు వేలు అండి లాక్ డౌన్ వల్ల మీకు ఎంత రేట్ ఉంటే ఇది గిట్టుబాటు అవుతుంది పదివేలు పైన ఉండాలండి ఈ ఖర్చుల మీద మొక్క వచ్చే ధర మరి పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు పడుతుంది కింద భూములు నాటే తరకాయ ఏదైనా కానీ ఖర్చులు ఇరవై రూపాయలు అవుతున్నాయి మరి ఎరువులు లేబర్ కూలీ అవుతుంది మొత్తం పదివేలు టన్ను పదివేలు ఉంటే రైతుకి అతి లాభం ఈ ఐదు వేలు ఆరు వేలు అంటే లాభం అన్నదాం ఇప్పుడు వీటికి వచ్చే తెగుళ్ళు ఎలా ఉంటాయి ఎలాంటి మందులు కొట్టాల్సి వస్తుంది తెగుళ్ళు వస్తాయి కానీ అండి కత్తి అశ్విటి కావు పేడ కత్తి ఇసుమిటి ఎరువులు వేసుకోవాలి ఆంద పిండి ఆ పిండి అవి అశిమిటి ఎరువులు వేసుకుంటే అది తెగుళ్ళు కాకుత అదండి ఇప్పుడు మీరు మొక్క నాటిన తర్వాత ఇమీడియట్ ఏదైనా అంతర పంట వేసుకుంటారా లేకపోతే ఎదిగే లోపు లేకపోతే అలా వదిలేస్తే మంచిది అంటారా వదిలేస్తే అంటే ఎట్ట మంచిది ఒకళ్ళు వదిలేస్తారో తర్వాత ఏదో పసుపు వేసుకుంటారో ఒకవేళ ఏమో అరటిలవి పాతి దాంట్లో అరటి వేసుకుంటారు మేము అరటిలే చేసాము సీజన్ అయిపోయేటప్పుడు మళ్ళీ అరటి పెరిగి ఇదే అయిపోయే వరకు అట్లు వచ్చేసేస్తాయి అదే అండి పోదేసనం ఇప్పుడు మీకు బయట మార్కెట్లో బయట కొన్ని చా చాలా చోట మనం ఏంటామంటే బొప్పాయి తోట బాగా లాభదాయకంగా ఉంటుంది ఒక ఎకరం బొప్పాయి పంట వేస్తే నాలుగైదు లక్షల వరకు దిగుబడి వస్తుంది అంటారు మీరేమో ఒక టన్నులే టన్ను వచ్చి పది పన్నెండు అంటున్నారు మొత్తం కలిపిన రెండు లక్షలు దిగుబడి కనిపించట్లేదు అంటున్నారు అండి ఇదే రేట్లు లేక కాయిక సరిగ్గా కాయిక ఎకరానికి నాలుగైదు లక్షలు వచ్చే దిగుబడి కూడా ఉంటదా ఉంటది రేటు పదిహేను ఏళ్ళు అటు అంతే వస్తుందండి రేటు పదిహేను వేలు అమ్మతలేదు ఇప్పుడు అసలు పదిహేను అమ్మితే ఉంటది ఎకరానికి నాలుగు ఐదు లక్షలు వస్తాయి ఇప్పుడు మీకు మందులు కానీ లేకపోతే కూలీలు ఖర్చు గానీ ఒక ఎకరం పంట దిగుబడి రావడానికి ఎంత ఖర్చు అవ్వచ్చు ఈ మొక్క ఖర్చు గానీ కూలి కానీ లేబర్ కూలి కానీ ఒక లక్ష రూపాయలు అవుతాయండి రేట్లుంటే ఒక లక్ష రెండు లక్షలు రైతు మిగులుతాయి ఈ సంవత్సరం అయితే అసలు ఖర్చులు రావు అదండి ఈ సంవత్సరం ఈ సంవత్సరం ఏంటంటే ఆ కూలీ ఆ లేబర్ కూలి ఈ మొక్క ఖర్చు అనేవి సరిపోతాయి పది సంవత్సరం అయితే రేటు ఉండేది ప్రతి రైతు ఒక లక్ష రెండు లక్షలో మిగిలియ్ ఈ సంవత్సరం అవి కూడా ఉండవు కొత్తగా బొప్పాయి తోట వేయాలనుకుంటున్న వాళ్ళకి వీటిలో కూడా రకరకాల జాతులు ఉంటాయి కదా ఆ ఉంటాయి అండి వీటిలో మొక్క ఉంటాయి అది తెప్పించుకునే బోకను బట్టి ఉంటది దీంట్లో మొక్క రేట్ని బట్టి ఉంటది అక్కడ దీన్ని బట్టి ఉంటది ఇప్పుడు మొక్క ఒక మొక్క వచ్చేసి మీరు నాటిన తర్వాత ఎనిమిది నెలలకు మొదటి కాపు వస్తుంది ఆ మొదటి కాపు అండి తొమ్మిది నెలలకు వచ్చింది తొమ్మిది నెలలకి ఆ కాపు అయిపోయేటప్పుడు రెండో కాపు కూడా నెలకి ఉంటది ఇప్పుడు ఈ కాపు అయిపోయిందండి అక్కడ ఇప్పుడు ఒక పై కాపు అట్ట మొత్తం కాపు అయిపోయినప్పుడు పన్నెండు పదమూడు నెలలు పూర్తి అవుతాయి అంతే ఇప్పుడు మొదటి కాపుకి రెండో కాపుకి మధ్యలో మీరు మొక్కకి ఏదన్నా సస్యరక్షణకి చర్యలు ఏమైనా తీసుకోవాలా లేకపోతే అది అలా వదిలేస్తే అదే ఇప్పుడు ముందులు కొట్టాలి ఇప్పుడు ఆ పైన బూడి అనేది వచ్చింది ఆ బూడి తెగులకి కాపురేట ఆపు ఏదో ఒకటి కొట్టాలి తెగులు వస్తా ఉంటాయి ఆ ఆకు మత్సమురే ముందులు కొట్టా ఉండాలి మరి కొట్టపోతే తోటలో వరద పోతాయిగా అంటే మందులు కొడతాం మళ్ళీ వేస్తాం మన నావెరుగు తోలేము అట్లాగే ఏదో చేస్తా ఉంటాం కాయ ఎంత ఒక్కొక్క పెరుగుతుంది ఐదు కిలోలు నుంచి కిలో వరకే పావు కిలో వరకు అండి ఐదు కిలో మన దాకా కింద కాపు ఐదు కిలోలు నాలుగు కిలోలు కాయలు ఉంటుంది మొదటి కాపు మొదటి కాపు ఈ ఏడు నుంచి అర కిలోలు పావులు ఎక్కువ మొదటి కాపులోనే దిగుబడి బాగుంటది మొదటి కాపునండి బావు అవుతాయి మంచి కాయ వచ్చింది ఈ ఏడు నుంచి వచ్చే తరకే కత్తి మీడియం అర కిలో కిలో కాయ ఇప్పుడు మీరు ఎకరానికి వెయ్యి వేస్తున్నారు కదా అంతకన్నా ఎక్కువ పదిహేను వందల మొక్కల వరకు కూడా వేస్తే ఎక్కువ రావడానికి అవకాశం అక్కడ నుంచి కాయ కాయదు అంత దగ్గర పెట్టి వేస్తే మొక్క కాయ కాయదు ఎక్కువ మొక్కలు వేస్తే ఎక్కువ దిగుబడి వస్తుంది కదా లేదు 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 మామూలుగా ఈ మొక్క అయితేనే సక్క ఇప్పుడు ఈ బొప్పాయిలో తెగులు కూడా బాగా విపరీతంగా ఉంటాయని విన్నాము ఎంత వరకు ఉంటాయి అది గాలిపడ ఒక సంవత్సరం ఉంటాయి ఒక సంవత్సరం ఈ సంవత్సరం గాలిపడైతే బాగానే ఉన్నాయి రేట్లు లేవు ఈ సంవత్సరం అది ఈ సంవత్సరం తెగులు తక్కువే తెగులు తక్కువే కానీ రేట్లు లేవు ఇప్పుడు కొత్తగా బొప్పాయి తోట వేసుకోవాలనుకున్న రైతులకి లాభదాయకం ఉంటుంది అంటారు లాభదాయం వేసుకోవచ్చు బొప్పాయి తోట పెద్ద ఖర్చు ఉండదండి ఎకరానికి వచ్చేసారు లక్ష రూపాయలు సో ఇప్పుడు మామూలుగా ఈ అర తోటలు అంటే అంటే కొద్దిగా పెట్టుబడి ఎక్కువ బొప్పాయి తోట పెద్ద ఖర్చు ఏం కాదు లక్ష రూపాయలు మొక్క తెప్పిస్తాం ఖర్చులు వర్షకుంటేనేమో ఎక్కడ నాలుగు లక్షలు వస్తాయి లేకపోతే ఆ ఖర్చులు సరిపోతాయి ఈ సంవత్సరం మరి డౌన్ గా ఉంది ఈ ఈ వల్ల అయితే బొప్పాయి కాయల్ని ఓన్లీ తినడానికి ఉపయోగిస్తారు ఇది చాలా రకాలండి మహారాష్ట్ర అటు ఢిల్లీ అటు పోతాయి వాళ్ళు ఏదో రకాల ఢిల్లీ కోసలు వస్తారు మా దగ్గర పచ్చికాయ కోసిపోతారు అప్పుడు లాభం ఈ సంవత్సరం వాళ్ళు రాలా కొంచెం లాభం తక్కువ ఉంది వాళ్ళు వచ్చారు వాళ్ళు ఏదో దేనికి ఉపయోగించుకుంటారు మాకు తెలియదు అండి పచ్చకాయ కోసిపోతారు ఒక ఎకరం వచ్చే తరక ఐదు టన్నులు కొత్త టిప్కి రైతు టిప్పులు లక్ష రూపాయలు వస్తాయి మంచి లాభం అది ఈ సంవత్సరం వాళ్ళు రాలా ఈ సంవత్సరం రైతు నట్టమే అదండి బొప్పాయి తోడపేసాం కాకపోతే కుర్తి నట్టం అనుకో ఈ అరటిలో ఏదోటో వేసుకుంటా ఉంటే పంట పంట వచ్చేసిద్ది అది పూర్తిగా బొప్పాయి తోట మీద ఆధారపడకుండా ఆధారపడకుండా వేసుకుంటే ఏదైనా పరిస్థితులు పరీక్షల్లో రెండో పంట నుంచి దిగుబడి ఇప్పుడు ఇది ఉందండి మనం పసుపు వేసాం పసుపు అయిపోయింది ఈ బొప్పాయిలు ఈ దిగుబడి రాలా ఈ సంవత్సరం లాభం వందల కాయలు కాసినాయి వేల మంది కాయలు కాగిపోయిందో అటు మొక్క వేసుకున్నాం అదండి పోతేసాం ఉపయోగం లేకుండా వదిలేయకోకుండా ఏదో రకంగా వినియోగించుకుంటే రైతు లాభం అంటారు చూడారుస్ అండి మీరు బొప్పాయి తోట గురించి అనేక మంచి విషయాలు మాకు తెలియజేశారు ఇదండి బొప్పాయి తోట గురించి మనకు రైతు చాలా అమూల్యమైన విషయాలు తెలియజేశారు కదా మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం రైతు చెప్పిన దాన్ని వివరంగా మరొకసారి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను మొదట పొలాన్ని మెత్తగా దున్నుకుని బోధలు చేసుకున్న తర్వాత ఎకరానికి వచ్చేసి వెయ్యి మొక్కల వరకు ఆయన అనంతపురం డిస్టిక్ నుంచి తీసుకొచ్చి మొక్క వచ్చేసి పదిహేను రూపాయలు చొప్పున నాటడానికి ఇంకో నాలుగు రూపాయలు మొత్తం పంతొమ్మిది రూపాయలు చొప్పున మొక్క నాటడం జరుగుతుంది మొత్తం వెయ్యి మొక్కలు నాటుతారు ఇక నేల ఎండిపోయేదాన్ని బట్టి తడి అవసరాన్ని బట్టి నీళ్లు పెట్టుకుంటూ ప్రతి మూడు నెలలకు ఒకసారి ఆమతపు ఎరువులు అలాగే యాప ఎరువు అలాగే పెంటపోగులు అలాంటివి జీవ వ్యర్థాలని ఎరువులుగా ఇచ్చుకుంటూ రసాయన ఎరువులు వాడితే ఏమవుతుందంటే ఈ మొక్క పూర్తిగా బాగా ఎక్కువ పెరిగిపోయి కాయ పై తక్కువ వస్తుంది అనమాట ఊరికే మొక్క మాత్రం పెరుగుతుంది కానీ దానివల్ల ఉపయోగం ఉండదు అందుకని చెప్పేసి రసాయన ఎరువులు కాకోకుండా ప్రకృతి సిద్ధమైన ఎరువులు అలాగే ఆవు మూత్రము ఆవు వ్యర్థాలని మాత్రమే వినియోగించి ఇతను ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో చేయటం వల్ల ఎక్కువ దిగుబడి రావడానికి అవకాశం ఉంటుందని రైతు చెప్తున్నారు ఇక ఇది మొదట వచ్చేసి కాపు ఆరు ఏడు నెలలకి మొదట పువ్వు మొగ్గ రావడం స్టార్ట్ అయ్యి మొగ్గ వచ్చిన తర్వాత మూడు నాలుగు నెలలకి కాయ పూర్తిగా తయారవుతుంది మొదటి మొదటి కాపు వచ్చేసి ఒక పది పన్నెండు టన్నుల వరకు వస్తుంది రెండవ పంట మాత్రం ఆరు నుంచి ఎనిమిది టన్నులు మ్యాక్సిమం బాగా వస్తే పది టన్నుల వరకు వస్తుందని చెప్పి రైతు చెప్తున్నారు ఇలా టోటల్గా పంట మినిమం తక్కువలో తక్కువ దిగుబడి వస్తే మాత్రం పద్దెనిమిది టన్నులు బాగా అధిక దిగుబడి వస్తే మాత్రం ఇరవై ఐదు టన్నుల వరకు ఎకరానికి వచ్చి పంట పండే అవకాశం ఉంది మొదటి కాపులో మాత్రం కాయ ఒక్కొక్క కాయ ఐదు కేజీల వరకు కూడా దిగుబడి వస్తుంది అది రెండో కాపులో అయితే తక్కువ ఉంటుంది మొదటి కాపుకి రెండో కాపుకి తేడా అది దిగుబడి దిగుబడి తక్కువ ఉంటుంది కాయ బరువులో కూడా తక్కువ ఉంటుంది మొదటి కాపు అయిపోయే సమయానికి మళ్ళీ కాపుకు పైన పై భాగంలో మళ్ళీ మొగ్గలు వచ్చి దాని నుంచి మళ్ళీ కాయ తయారవుతుంది ఈ కాపుకి ఆ కాపుకి మధ్యలో ఒక నెల రోజులు మాత్రం గ్యాప్ ఉంటుంది మొత్తం మీద బాగా పడితే ఇరవై ఐదు టన్నులు వస్తుంది ఒక్కొక్క టన్ను వచ్చేసి రేటు బాగా ఉంటే అతను ఈ పది సంవత్సరాల కాలంలో ఒక రెండు సంవత్సరాలు మాత్రమే ఒక పదిహేను వేలు వరకు టన్ను రేటు పలికింది మిగతా సంవత్సరాలంతా పదివేలు పన్నెండు వేలు పదకొండు వేలు పదమూడు వేలు వరకు రేటు ఉంది పదివేలు పైన ఉంటే మాత్రం రైట్కి ఎటువంటి నష్టం లేదు ఒక లక్ష లక్షన్నర వరకు లాభదాయకంగానే ఉంటుంది అయితే ఈ సంవత్సరం మాత్రం లాక్డౌన్ వల్ల రేట్లు లేక లోకల్ మార్కెట్లో మాత్రమే మార్కెట్ చేసుకోవటం వల్ల టన్ను ఐదు వేలు ఆరు వేలకు మాత్రమే బయటకు పంపించుకోవాల్సి వచ్చిన పరిస్థితి వల్ల రైతు కొంతవరకు నష్టపోయిన పరిస్థితి ఉందని రైతు చెప్తున్నారు మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఇప్పుడు వరకు మీరు మీరు అగ్రిటెక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే కానీ కింద సబ్స్క్రైబ్ ఐకాన్ని క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేసినట్లయితే మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా చూడటానికి అవకాశం ఉంటుంది అదే విధంగా మీరు ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని అలాగే మీరు ఏదైతే ఫార్మింగ్ చేస్తున్నారో వ్యవసాయం కానీ లేకపోతే ఏదైనా జంతువుల పెంపకం కానీ ఏదైనా సరే వ్యవసాయం రిలేటెడ్ మీరు ఏదైనా వ్యాపారం చేస్తున్నా మీ కింద కామెంట్లో తెలియజేయండి